కరోనా ప్రభావం వల్ల ఇల్లు దాటి వెళ్ళలేని పరిస్థితులు అత్యవసరమైతే కానీ అడుగు పెట్టలేని దుస్థితి ఫలితంగా పర్యాటక ప్రాంతాలన్నీ వెలవెలబోతున్నాయి ప్రతి ఏటా వర్షాకాలంలో ప్రాజెక్టుల సందర్శనకు భారీగా జనం తరలి వెళ్లేవాళ్లు ఈసారి ముందే జలాశయాలు నిండినా సందడి తగ్గింది జలపాతాలు ప్రాజెక్టుల వద్ద జల సవ్వడులు రారమ్మని స్వాగతం పలుకుతున్నా ఎవ్వరూ సాహసించటం లేదు కానీ స్థానికులు మాత్రం సద్వినియోగం చేసుకుంటున్నారు ఏళ్లుగా నిండని జలాశయాలు గేట్లు తెరుచుకుంటూ ఉండగా సరదాగా గడుపుతున్నారు దిగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది దాదాపు పదహారేళ్ల తర్వాత ప్రాజెక్టు ఇరవై గేట్లు తెరుచుకున్నాయి గోదావరి జలాలు పరుగులు పెడుతుండగా ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడింది గేట్లనుంచి దూకుతున్న జల సవ్వడి కొత్త అందాలను తెచ్చిపెట్టింది రెండువేల నాలుగు తర్వాత తొలిసారిగా ఏకకాలంలో ఇరవై గేట్లు తెరువగా దిగువ మానేరు మనోహరంగా మారింది శ్రీరాంసాగర్ ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణం వల్ల ఎల్ఎండీకి పెద్దగా వరద రావడం లేదు గెడతెరిపిలేని వర్షాలకు తోడు ఎస్సారెస్పీ మధ్య మానేరు నుంచి పెద్ద ఎత్తున వరద పోటెత్తగా దిగువ మానేరు జలకళ సంతరించుకుంది గేట్లు తెరుచుకోగా గోదారమ్మ గలగలా పరుగులు పెడుతోంది ప్రకృతి సౌందర్యాన్ని తిలకించేందుకు పర్యాటకులు తరలి వస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది పదహారు సంవత్సరాల తర్వాత ఈ రోజు మొత్తం గేట్లు ఓపెన్ చేయడం జరిగింది ఈ వాతావరణం చూస్తుంటే మన కరోనా సిచ్యువేషన్లో అన్ని బాధలన్నీ వెళ్ళిపోయానని చెప్పవచ్చు మైండ్ ప్రశాంతంగా ఉంది ఇన్ని ఇన్ని రోజుల తర్వాత అప్పుడప్పుడు నాలుగు గేట్లు ఎనిమిది గేట్లు ఎత్తివేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల అన్ని గేట్లు ఓపెన్ చేశారు హ్యాపీగా ఉంది నేను ఇది కైమ్నర్ వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఎప్పుడు చూడలేదు ఇది ఫస్ట్ టైం పదహారు సంవత్సరాలైన చూడడం హ్యాపీగా అనిపించింది చాలా హ్యాపీగా ఉంది అప్పుడప్పుడు నాకు మనసు ఒత్తిడి ఉంటే ఒక ఐదు నిమిషాలు వచ్చి డ్యామ్ దగ్గర కూర్చోని చూస్తా కానీ వండర్ఫుల్ ఏంటి అంటే గేట్లు ఎత్తివేయడం వల్ల వాటర్ ఫ్లోయింగ్ బాగుంది వెయిట్ పబ్లిక్ కూడా చాలా చాలా విపరీతంగా వచ్చారు కరోనా కూడా పబ్లిక్ రావడం చాలా అద్భుతమైన విషయం చాలా బాగుంది మేము దిగువ మానేరు జలాశయం పరిసరాలు పర్యాటకుల్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు విద్యుత్ దీపాలంకరణతో పరిసరాలను శోభాయమానంగా మార్చారు కరీంనగర్తో తో పాటు జగిత్యాల జిల్లాలో ప్రజలు ఎల్ఎండి వద్ద సందడి చేస్తున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా ఆట పాటలతో హోరెత్తిస్తున్నారు ఇన్ని సంవత్సరాలలో ఈ చాలా ఈ మొత్తం గేట్లు తీయడం చాలా ఆనందంగా ఉంది పట్టణంలోని దాదాపు ప్రజలంతా ఈ అందాలను తిలకించడానికి మానే మానేరు డ్యాం దగ్గరికి వచ్చి తిలకిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉందండి ఈ దీన్ని పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేశారు పోలీసు వాళ్ళు ఇరవై ఇరవై గేట్లు ఎత్తారు చాలా ఆనందంగా ఉండండి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను చాలా ఆనందంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది పోలీస్ వారు కూడా చాలా జాగ్రత్త తీసుకుంటారు వాళ్ళ టేకింగ్ కేర్ కానీ ఇక్కడ వెళ్ళనియకుండా కానీ అంటే వాళ్ళ బందోబస్తు కూడా వాళ్ళది కూడా చెప్పుకోదగ్గ విషయం ఇక్కడ మనం చాలా బాగుంది చాలా బాగా అనిపించింది ఇక్కడ కాశీనాథ్ జలాశయం పరిసరాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు దొంగలు చేతివాటం సోపకుండా నిఘా బృందాలు పనిచేస్తున్నాయి పోలీసు జాగృతి బృందాలతో కలిసి షీ టీంలు పర్యాటకులకు అవగాహన కల్పిస్తున్నారు సిపి గారు ఆదేశాల మేరకు మనం మన కళా పోలీస్ కళా బృందం ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళు ప్రజలు వచ్చి చాలా ఎంటర్టైన్ చేసడం జరుగుతుంది వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ అందులో భాగంగా సిటీ గురించి కానీ జరిగే అసాంగా కార్యక్రమాల గురించి కానీ కళా బృందం ఆధ్వర్యంలో అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దిగువ మానేరు జలాశయాన్ని చూసేందుకు వస్తున్న సందర్శకులు కోవిడ్ నిబంధనలు పాటించేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు కరోనా వల్ల ఆరు నెలలుగా ఇళ్ళకే పరిమితమైన స్థానికులు మానేరు జల సబ్బడి వింటూ సంతోషంగా గడుపుతున్నారు